అన్న నువ్వు తినేటప్పుడు పడుకుంటున్నావు ఎందుకన్నా మధ్యలో రెక్కలు మూసుకుని టైటిల్ రా పని టైటిల్ ఏంది టేస్టీ తేజ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ వన్ ఫీల్ అవుతున్నా తినేటప్పుడు ప్రతి ఒక్క బైట్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ మరి మాకు చెప్పాలి ఏ ఫీల్ అవరా వేసేసాడు బాగా వేసేసాడు నీకు ఫుడ్ కి ఏమైనా గొడవ అయిందా ఎరా ఎప్పుడు యుద్ధం చేస్తూ ఉంటావు కదా దాంతో గెస్ట్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి మనం థాంక్స్ అన్న ఏమంటారు అలా ఏమి అంటారు నైస్ సూపర్ ఆసమ్ సూపర్ అంతే ఏవండి టేస్ట్ ఇదే ఛానల్లో వీడియోలన్నీ చూస్తారు కదా చూసినప్పుడు అదే సబ్స్క్రైబ్ చేసి నేను ఎంకరేజ్ చేయొచ్చు కదా సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టకండి కొట్టండి కొట్టి ఎంకరేజ్ చేయండి ఓకే డన్ డన్ ఓకే నెక్స్ట్ ఇక వీడియోకి వెళ్దాం కదా తిన్నాం ఇంకా ఏమైందిరా ఇందాక నుంచి ఆ కూర్చున్నాడు చూసావు ఆయన టీ తాగితే చూస్తున్నాడు తప్ప సబ్స్క్రైబ్ చేయట్లేదు అన్న ఏమండి మా వాళ్ళు అలిగారు కొంచెం మా వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి కొట్టాడమ్మా ఆయన నేను రాను ఎందుకురా గంట సింబల్ నొక్కలేదు అమ్మా ఏం మరణ నొక్కాడమ్మా ఇప్పుడు వెళ్దాం ఇంకేం ఏమనుకోద్ది వెళ్దాం మరి ఇక పాటు తిందాం హలో వెల్కమ్ టు టేస్టీ తేజ ఫిల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫైర్ రేయ్ చెప్పరా నువ్వు కూడా ఏదో పాట పాడుతున్నారు కదా నా భలే ఉంది ఎదురు వచ్చేస్తుంది కాదురా నా ఛానల్ ఇంట్రో నువ్వు అడిగి ఏదో ఒకసారి చెప్పు మళ్ళీ హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫ్యాన్ ఏంద్రా రట్టడుతావే నువ్వు చెప్పింది కూడా అలాగే ఉందన్న కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పొచ్చు కదా కాదురా నేను ఆడియన్స్ కి జోష్ జోష్ నింపేలా చెబుతున్నా ఇంట్రో నీ మొహం చూస్తే జోష్ రాదు మరి ఇటు వచ్చే అయితే అర్థమయ్యలేకన్నా హాయ్ హలో వెల్కమ్ టు టేస్టీ తేజ అచ్చా చెప్పొచ్చు కదా ఆపు చెప్పు తర్వాత చెప్పు ఫీల్ ద టేస్ట్ విత్ ఫన్ ఫుడ్ ఫీల్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ విత్ ఫన్ అదే అదే ఓకే ఈ రోజు ఎక్కడికి వచ్చామో తెలిసిపోయిందా మన హైదరాబాద్ చెఫ్స్ కి వచ్చేసామండి ఇది ఎక్కడో కాదు మన జేఎన్టీ నుండి ఫోరం మాల్ కి వెళ్ళే దారిలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది హైదరాబాద్ చెఫ్ చాలా ఫేమస్ అతో పాటు టేస్ట్ చేయడానికి మా నోకరాజు అండ్ ప్రవీణ్ కూడా వచ్చేసారు అరే ఏం కావాలరా నీకు కింద ఒక అమ్మాయిని చూశానన్న ఆ అమ్మాయి ఇందా కూడా తిన్నదంట అది ఆ అమ్మాయి తిన్నదే సరే మేనేజర్ గారిని అడుగుదాం ఏం తిందా అరే నీకేం కావాలరా ఆ అమ్మాయి పక్క అమ్మాయి వచ్చినామే ఆ తినేది కావాలన్నా సరిపోయారు ఇద్దరు ఐటమ్ పేర్లు చెప్పండి అంటే మిలియానా అనుష్క చార్మి ఏంట్రా ఈ ఐటమ్ పేరు చెప్పమంటావు కదా చికెను మటన్ నువ్వు ఏది తింటే తినేస్తావు నేను కూడా ఓకే డన్ రెడీ కదా కాకపోతే ఇక్కడ ఏది స్పెషల్ అది తెప్పించు మామూలుగా ఇక్కడ స్పెషల్స్ ఏ తెప్పిస్తా ఓన్లీ ఇక మాటలు కాదు రెడీ పదండి వెళ్ళి తినేస్తాం లేదు లేదు ఇక్కడే ఉంది తినాలి ఏరా పదండి అన్నావు కదా ఇక్కడ వీడియోలోకి వెళ్దాం అంటారా రా కెమెరాలోకి వెళ్ళిపోదాం మూసుకొని ఐటమ్స్ వస్తే తిన్నాం వండేటప్పుడు చూసుకోవాలి కదా ఏమైందిరా ఈ కవర్లు చూడు ఎక్కడెక్కడ అంటిపోయి ఒరే ఇది కవర్లు కాదురా బాబు అంటే అల్యూమినియం ఫాయిల్ చెయ్యి అండ్ షో కోసం ఇట్లా అన్ని పెడతా ఉంటారు అంతే అంతకంటే ఏం లేదు మన షోలో ఎందుకు పెట్టట్లేదు వాళ్ళకి సరే సరే ఒరే నాకు రెండు ముక్కలు నీకు రెండు ముక్కలు ఒరే పంచుకుంటున్నారా ఇక్కడే నీకు ఒకటి అరే మరి మన కెమెరామెన్ ఉన్నారు వాళ్ళ సంగతి ఏంది వాళ్ళు ఆల్రెడీ తినేస్తున్నారన్న మనమే లేట్ చేసాం నీ వల్ల అవునా సరే కానీ పెంచుకుందాం పెంచుకుంటా వాళ్ళు కాదు పెట్టుకుందాం పెట్టుకుందాం ఓకే నాన్న ప్లేట్లు ఇవ్వరా ఇవ్వరా
అంటే ఒట్టించవు నువ్వు రా అన్నావన్నా ఇవ్వరా అన్న మళ్ళీ రా అన్న వాళ్ళు కొడితే అమ్మ ప్లేట్ తీసుకున్నా కండి అన్న ముఖం మీద రండి భయ్యా అది భయ్యా ఓకే డన్ థ్యాంక్ యూ ఇది టేస్ట్ చేద్దాం అన్న ఏంటన్నా ఇయ్యా డ్రమ్ స్టిక్స్ ఏ డ్రమ్ మీద కొడతారన్న నీ బొందరా నీ బొంద డిమ్ 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 అని కొడతారు కదా ఏ డ్రమ్ మీద ఫస్ట్ గెస్ట్ కదా నువ్వు తింటే నాకు చాలు నెక్స్ట్ ఓకే ఏంటండి ఇది 555 చికెన్ దానిపైన మనకి వైట్ ఎగ్ కూడా వేసి మొత్తం బాగా చూస్తుంటే టెంప్టింగ్ గా ఉందిరా గార్నిష్ చేసిన దాని మీద ఏంటది గార్నిష్ ఏం మామిడికి ఇంగ్లీష్ వచ్చారు ఓకే డన్ బ్రో అండ్ నేను కూడా ఇది ఫస్ట్ నేను కొంచెం వేసుకున్న తర్వాత మీకు ఇస్తాను చాలే అన్న ఎగ్ వేసుకో వీళ్ళని తిన్నీరండి అనవసరం తీసుకొచ్చాను వెళ్ళిన తీసుకో నీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ స్టిక్స్ అమ్మ తినేస్తున్నావు గారు నువ్వు ఆగల అలా ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రమ్ స్టిక్స్ మనం చెప్పను అలాగే అల్లేరా సరే ఓకే నువ్వు ఎటు తిన్నావు కాబట్టి మన వాళ్ళకి టేస్ట్ ఎలా ఉందో చెప్పమ్మా అన్న చాలా అంటే చాలా బాగుంది అన్న అంటే నేను బయట కూడా తిన్నాను కానీ ఇక్కడ కొంచెం స్పెషల్గా ఉంది పైన ఏమో చాలా క్రిస్పీగా లోపలేమో చాలా సాఫ్ట్గా ఉంది అవునా మరి నువ్వు అట్లా చెబుతుంటే నేను ఆగలేకపోతున్నా రే ప్రవీణ్ నువ్వు కనిపిస్తున్నావా నేను ఒక్కడే ఆగానండి బాబు ఓకే డన్ పైన క్రిస్పీ క్రిస్పీగా సూపర్ ఉంది అన్న నువ్వు డ్రమ్ స్టిక్లు తింటూ డ్రమ్ నిండా తేవాలి కదన్నా లోపల కూడా బాగా కుక్ అయ్యి ఆ సాఫ్ట్ నేచర్ కూడా సూపర్ ఉంది పీకుతుంటే బ్రహ్మాండంగా వచ్చేస్తుంది చాలా సాఫ్ట్గా ఉందండి తినేసి చెప్పాను ఎవరికి అర్థం ఏం అర్థం అవ్వట్లేదు నీకు ఎలా ఉంది ప్రవీణ్ టేస్టీ తేజాకు వచ్చాను అందుకని టేస్టీగా ఉంది కానీ ఈ హోటల్లో ఫుడ్ అన్నా మొత్తం షేడ్ మీద జుట్టు పడుతుందిరా కొంచెం వెనక జరగచ్చుగా అమ్మ ముందుకొచ్చి మీరు మొత్తం తినేస్తారు అందుకే వెనక జరగట్లేదు అరే తినలేరా నీ నీకు ఉంటాయి కానీ వెనక జరిగే ప్రేమ ఫోటో పడేటి చూడు జాగ్రత్తగా మరి నా ఫోటోస్ ఎత్తుంది కదా ఇంటికన్నా ఇది మొత్తం ఎట్టింగ్ లో తీసేస్తారండి గోల గోల చేస్తారండి నేను కూడా తీసేయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు డ్రమ్ స్టిక్స్ అయిపోయింది నెక్స్ట్ 555 చికెన్ టేస్ట్ చేద్దామండి అంటే ఇది బోన్లెస్ అనుకుంటారా ఇదిగో ఒత్తుంటే తిరుగుతుంది బోన్లెస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ విల్ టేస్ట్ అంటే ఎలా ఇట్ ఈస్ అన్న నేను ఇక్కడ తిన్నా ఏమైందిరా నేను తిన్నా నాకు నచ్చలేదు ఏమైందిరా నా సెన్సెన్స్ కూడా బొక్కలెట్టేయారు ఓవర్ యాక్షన్ చేయకరా దీంట్లో మనకి ఎగ్ వైట్ కూడా ఇచ్చారు ప్రోటీన్ అబ్బా బీభత్సంగా పైన వేసుకొని ప్రోటీన్ ఉంది అన్న ఇక్కడ ఏం చెయ్యాలండి వీటిని నేను అసలు చీ నన్ను ఏం చేస్తావు నువ్వు చెయ్యి అరే ప్రవీణ్ చేపించుకో అన్నతో ఏంట్రా చేస్తున్నావు ఫుడ్ పెట్టుతాం ఎందుకండి ఇది కొంచెం స్పైసీగా ఉంది నాకు నచ్చింది దీంట్లోకి మనం పులుపుగా నిమ్మకాయ ఇది అన్న నువ్వు తిని చెప్పాను నాకు ఎలా ఉందో ఏరా నేను పిండుకుంటా నిమ్మకాయ పిండి ఆ టేస్టే వేరుంటుంది అవునా ఆ స్పైసీనెస్ తో ఆ పులుపు కూడా తగిలి బ్రహ్మాండంగా ఉంది చాలా బాగా నచ్చింది నాకైతే నిమ్మకాయ పిండి తినే నిమ్మకాయ పిండి చాలా బాగుంది పండరా తినటం అయితే ముఖ్యం ఇందాను మనం తిని మామూలు చదువుతున్నాం కానీ అసలు మన వాడు అన్నా బాగుంది అన్న నిమ్మకాయ పిండికి బాగుంది వాడు ఆల్రెడీ పిండాడు ట్రిపుల్ ఫైవ్ మాత్రం స్పైసీ ఉంది అండ్ నిమ్మకాయతో ఆ పులుపుతో కనుక టేస్ట్ మాత్రం నాకు సూపర్ ఉంది అండ్ స్పైసీనెస్ ఇష్టపడే వాళ్ళు మాత్రం 555 చికెన్ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రం టేస్ట్ చేయండి డెఫినెట్గా మీ అందరికి నచ్చింది బాగోపోతే టేస్టీ తేజాలని కొట్టండి ఓకేనా మీరు నన్ను కొట్టలేరు ఎందుకంటే ఇది బాగుంది ఏమంటారా ప్రవీణ్ ఊరు నువ్వు 3 రోజుల నుంచి అన్నం తినలేదు ఏంట్రా నువ్వు వచ్చిన కాల నుంచి బీభత్సమైన యుద్ధం చేస్తున్నావు దాంతో వాడు వచ్చే పనికి వాడు న్యాయం చేస్తున్నారు రా నువ్వు అలా న్యాయం చేసిన అందుకనే ముందుకు వచ్చింది హరియాలీ కబాబ్ ఏంటన్నది హరియాలీ కబాబ్ అంటే తెలుగులో ఏంటన్నా అరే హర్యానా నుంచి తెచ్చిన కబాబ్ ఇదిగోండి మనకి సలాడ్ ఇచ్చారు ఇదేంటి మన స్పైసీనెస్ కోసం కారం చల్లిన ఉల్లిపాయ కొంచెం స్పైసీనెస్ ఎక్కువైతే పెరుగు చల్లిన ఉల్లిపాయ అమ్మో మొత్తం నాకే పడుతుంది వీళ్ళిద్దరు నన్ను చంపేస్తారు మొత్తం నాకే పడుతుంది
అంతే న్యాయంగానే వస్తున్నా. హరియాలీ కబాబ్ అరే నువ్వు కూడా వేసుకో చాలు. ఈ ఊలువులు ఏంట్రా ఊలువులు అంటే ఏంట్రా? అరే ఊలు కాదురా. ఏ చెప్పరా రే ప్రవీణ్ ఎలా ఉంది? నైస్. ఇక్కడికి ఒకటే లాగా ఇచ్చారు నైస్ అంటాడేందండి వీడు. టేస్ట్ అబ్బా లాంగ్ దబ్బక్ దబ్బక్కని వచ్చారు బ్రహ్మాండం గుడికింది. హరియాలి కబాబ్ ఇది కూడా చికెన్ నాకు తెలిసి. ఓకే దీన్ని టేస్ట్ చేసి చెప్తాను ఎలా ఉందో. ఆ స్మోకీ ఫ్లేవర్తో ఆ తందూరిని టేస్ట్ వచ్చింది చాలా బాగుంది. అండ్ ఇదిగోండి పైన పచ్చిమిరకాయ ఆ ఫ్లేవరు అదంతా చేసి మరి ఎక్కువ స్పైసీ కూడా లేదు సరిపడ స్పైసీ ఉంది. నాకు ఎర్రదై ఉల్లిపాయ ఎర్ర ఉల్లిపాయ అయిందిరా వేసుకో అన్నయ్య ఎరుపు ఎప్పుడు కోరుకుంటాడు. ఆ స్మోకీ ఫ్లేవర్ అంతా తగిలి ఆ గ్రిల్ నేర్చడం చాలా బాగుంది. ఇది మాత్రం అన్నకు కూడా తగిలింది అన్న స్మోకీ ఫ్లేవర్ అందుకని మాడిపోయిండు. నేను తగలేదు అన్న సలాడ్ పెరుగుతో మిక్స్ చేశారు కదండి. ఉల్లిపాయని పెరుగులేస్తే ఏమైతే తెలుసా? ఏమైతురా ములుగుపోద్ది. ఏందే ములుగుపోద్ది లోపలికి. బట్ నాకైతే ఈ పెరుగు చాలా బాగా నచ్చింది. నీ పెరుగు నచ్చిందా? మా అన్నకి పెరుగు అన్నదండి తీజని తిండండి. ఓకే అండి నెక్స్ట్ ఓ మామిడి నిమ్మకాయ అందరిలో తిండి నూకరాజు పెసలు ఉండాలి. పెసలే తిను. ఎలా ఉందో చెప్పరా. యూ వెయిట్ ఐ విల్ ఈట్. మీకు అదృష్టం దొరికిందిరా అబ్బా మేము చెట్టు నిజంగా మిస్ చేసామండి. చేతితో తినరా డిగ్రీ అబ్బా జ్యూసీ జ్యూసీగా వాళ్ళు పీపుతుంటేనే నువ్వు తినేసేలా ఉన్నదండి. అందుకే ఎలా ఉందిరా టేస్ట్? పుదీనా చట్నీ అన్న పెరుగు మిక్స్ చేసేళ్ళు సూపర్ ఉంది. ఆ పులుపు ఆ స్మోకీ ఫ్లేవర్ నువ్వు చెబుతుంటే నాకు నూరు రూపాయలు ద్వారా నాకేమో మొక్కలు అయిపోయి రియలీ నైస్. అరే నువ్వు అట్లా చెప్పవురా టేస్ట్. సరే సరే సర్లే కానీ ఈసారికి మా వాడు ఆ టేస్ట్ అనుభవించేస్తున్నాడు. ఉడి చట్నీ తినలేను. చేంజ్ టు బిర్యానీ. బిర్యానీస్ వచ్చేసి మటన్ కీమా బిర్యానీ ఇక్కడ బలౌచార్ చికెన్ బిర్యానీ యాజ్ యూజువల్ హైదరాబాద్ చెఫ్స్ అంటే స్పెషల్ హైదరాబాద్ దమ్ బిర్యానీ మూడు వచ్చేసి. అరే నోక ఏం కావాలి ఫస్ట్ దీంట్లో? మూడు బాగున్నాయి. ఒక నిమిషం ఆగండి. అగ్గిపెట్టి గుడ్డిపెట్టి కోడి కొంగ లేవు మటన్ నీ దగ్గర ముందు. అదే ఇదే నాకు మటన్. ఓకే మటన్ కీమాతో మా నోక గారు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ ఫస్ట్ ఉప్పు లేదన్నా నార్మల్ గానే ఉంది. చెప్పాలి కదా ఉడిపిడికి అనేది చేతులు కాకపోతే నాకు మటన్ నాకు వద్దనా జీడిపప్పులు కూడా చూడు. మటన్ మొక్కలు కానీ జీడిపప్పులు కూడా బ్రహ్మాండం చేశాను. మొక్క కీమా అంటే అయ్యారా? ఇదో చిన్న చిన్న పీసులు అయ్యి ఉన్నాయి అది కీమా. మటన్ కీమా అంటే ఇది చేసి ఫ్రై చేసి దమ్ చేసి పెడతారు దాంట్లో. ఓ నెక్స్ట్ మటన్ కీమా నేను కూడా టేస్ట్ చేస్తాను. చాలు 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 చాలు. అరే నువ్వు చూస్తావు ఏంటో చాలని నువ్వు కూర్చో కన్నా ఇది తిరిగిపోతుంది. మటన్ కీమా వావ్ అంటే అది వావ్ నైస్ సూపర్. ఈ మూడు పదాలు తప్ప ఇంకేమో అట్లేదు వచ్చింది కానీ ఇదిగో చూడండి నాకు చూస్తుంటేనే మటన్ యొక్క ఫ్లేవర్ స్మెల్ కానీ బీభత్సంగా ఉంది. ఇంకా అరే నీ ప్లేట్ లో ఉన్నాయి కదా మ్యాంగోస్ ఉన్నాయి రా. సరే సరే తినంట్రా. మటన్ అండి బీభత్సంగా ఫ్రై అయ్యి రే నెయ్యే సార్ నా తింటో అంటే తింటే ఆ ఫ్లేవర్ తెలిసిందండి. అవునవును చాలా బాగుంది. అన్ని తింటా అది మొక్కరా మరి పువ్వు ఎప్పుడు అవుతుంది అన్న. ముందు ఆలోచిస్తున్నా నేను ఇంటి దగ్గర తిని ఎలా చెయ్యాలా ఇంకా తినాలనిపిస్తే. ఇక్కడ ఆర్డర్ పెట్టుకున్నా వచ్చిద్దా? ఆన్లైన్ డెలివరీస్ కూడా ఉన్నాయి బీభత్తంగా అన్న. మా ఊర్లో కావడికి 7 నెలలు అన్నప్పుడు దానికి దీనికి సంబంధం ఏంటి రా? డెలివరీ చేస్తారంటే నీ బొందరా నీ బొందా.
ప్రవీణ్ ఎలా ఉందిరా ఇది? దిస్ ఇస్ రియల్లీ నైస్. అరే నువ్వు వావ్ నైస్ సూపర్ తప్ప నీకు ఇంకేం రావరా నోట్లోంచి? దేనికి వచ్చినావు? తినడానికి. తిను. వీడు పక్క నుంచి అదే ఎలా చెప్తున్నా. అసలు టేస్ట్ లేదంటే ఏంట్రా? ఏంటిది టేస్ట్? ఇదే ఫీల్. ఏంటన్నది ఉలోచార్ చికెన్ బిర్యానీ. మా వాడికి పెద్ద పీసులు నాన్న పీసులు వద్దిరా. ఉలోచారు మిక్స్డ్ విత్ అంటే నా ఉలోచారు తింటే ఏమైతే తెలుసా? ఏమైందిరా? అయిపోతుంది, మళ్ళీ ఇంకోటి తెచ్చుకోను మనం. అంటే లాస్ట్ టైం నేను ఉలోచారు ఎగ్ బిర్యానీ టేస్ట్ చేసి చెప్పాను. చాలా మంది సబ్స్క్రైబర్స్ కింద ఉలోచారు అనేది దాంతో బిర్యానీ కూడా ఉంటుందా అని చాలా మంది అడిగారు. ఐ మీన్ తెలియని వాళ్ళు ఉండొచ్చు, దాంట్లో తప్పలేదు. ఇప్పుడు ఉలోచారు చికెన్ బిర్యానీ అండి ఇది. నా టేస్ట్ ఇది ఏదైనా నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉలోచారు మిక్స్ చేసి తిన్నాం. ఇది డిఫరెంట్ టేస్ట్ అండి. రెగ్యులర్ బిర్యానీ వల్లే ఉండదు ఈ ఉలోచారు బిర్యానీ మాత్రం. అండ్ ఉలోచారు ఇష్టపడే వాళ్ళైతే మాకు బాగా నచ్చింది. అండ్ ఇష్టపడిన వాళ్ళైతే ట్రై చేయండి. ఒక డిఫరెంట్ టేస్ట్ కోసం అయితే ఉలోచారు బిర్యానీ టేస్ట్ చేయొచ్చు. అండ్ ఉలోచారు మిక్స్ విత్ చికెను, ఈ చికెన్ కూడా సంథింగ్ డిఫరెంట్ టేస్ట్ బ్రో. ఆ టేస్ట్ నేను మనం తింటగానే ఆస్వాదిస్తున్నాను. నేను పెద్ద లవర్ని కాదు ఈ ఉలవచారు, నేను ఇందాకే చెప్పాను. బట్ తింటే మాత్రం కానీ ఉలవచారు తింటే చాలా మంచిదన్న తెలుసా తేజ అన్న? ఎందుకురా? వాళ్ళకి కొంచెం డబ్బులు వస్తాయి కదా అన్న, అయిపోతూ ఉంటుంది. వాళ్ళకి మంచిదే. ఉలవచారులో పెరిగేసుకుని తిన్నావా? బాగుంటుంది అంటారు కదా. మరి అంటారు కదా తినాలి అది. ఉలవచారులో పెరిగేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుందండి. ఓకే అండి, మా వాడు చెప్పారు కాబట్టి. ఇందాక ఉట్టి ఉలవచారుతో తింటే ఒక టేస్ట్ ఉంది, ఇది మిక్స్ చేస్తే ఇంకా టేస్ట్ ఉంది. దీంట్లోకి ఆ ఉలవచారు మిక్స్ ఇది ఉంది కదా చికెన్ పీస్, అది కూడా పెట్టాను మామూలు కొండ దగ్గర. ఒరే అలా వాటర్ ఇదిగో. బా, చాలా అంటే చాలా బాగుందండి. సో నేను ఇన్ని రోజులు బయట తాగాను కానీ నాకు ఎప్పుడు ఇలాంటి టేస్ట్ అనిపించలేదు. వాటర్ అనకనుకో, ఏదో చెప్పు. డ్రింక్ డ్రింక్ వైట్ డ్రింక్ అండి అది. దమ్ బిర్యానీ చాలా అంటే చాలా బాగుందండి. అంటే అటు స్పైసీ కాకుండా ఇటు మరీ నార్మల్ కాకుండా మీడియంలో ఉంది. అమ్మో చూసారా, ఇక్కడ నేను తింటున్నానంటే ఎవరు తలుచుకుంటే ఉంటున్నారు అప్పుడే దీని గురించి. మా అప్పుడే తినేసావన్న నువ్వు? అరే నాకు ఇప్పుడు పెడుతున్నావు, అప్పుడే ఏంట్రా బాబు? అయిపోయినా వెళ్ళావరా? ఆడికి వెళ్ళేది ఎరా తెలియదా? ఇక్కడ స్పెషల్ ఏంటో కుండ బిర్యానీ బుక్ చేయించాను నేను. ఊరే తీసుకురా. ఒరే ఇన్ని తిన్నాక ఇది ఎట్లా తింటావరా? ఇది నువ్వు తినొద్దన్నా. సర్లే తెచ్చినాక తినకుండా ఎట్లా ఉంటావు? ఓపెన్ చేయకు, ఓపెన్ చేయకు. ఏమైందిరా? నేను మా అమ్మకి తీసుకెళ్దాం కానీ పార్సిల్ చేయించాను నేను. నీకు పార్సిల్ చేసుకున్నావా? మరి లేకపోతే నువ్వు తింటానికి అనుకున్నావా? ఏమో తెప్పించావు మరి నాకురా. నీకు నచ్చితే నువ్వు బుక్ చేసుకో అంతేనండి. వాళ్ళకి కూడా చెప్పు, వాళ్ళకి కావాలంటే ఏం చేయాలి. ఆల్రెడీ చెప్పేశాను, దీనికి సంబంధించిన అడ్రస్ అండ్ మీరు ఆన్లైన్ బుకింగ్ చేసుకోవడానికి లింక్స్ అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి. అండ్ దీని నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ప్రిఫరెన్స్ అయితే కీమా, మటన్ కీమా బిర్యానీ అండ్ పాట్ బిర్యానీ ఒకటి బాగుంది. తర్వాత 555 అన్న స్టార్టర్స్ లో 555 అండ్ కబాబ్, ఈ నాలుగు సూపర్ ఉన్నాయండి. మీరు డెఫినెట్ గా ఇది వచ్చినప్పుడు టేస్ట్ చేయండి, మీరు ఆసమ్ ఫీల్ అయితే టేస్ట్ చేస్తారు. అది వెళ్ళి డిఫరెంట్ గా కనుక ట్రై చేయాలి అంటే ఉలవచారు చికెన్ బిర్యానీ, ఉలవచారు చికెన్ బిర్యానీ.
మా నోకరాజు అండ్ ఆశ ఇద్దరు కలిసి పటాస్ ఎన్ఏ టీవీ అని పెట్టి దాంట్లో ఊరి ప్రేమ అని ఒక వెబ్ సిరీస్ తీస్తున్నారు. స్వచ్ఛమైన ప్రేమ కథ అది ఉంటుంది. దాని యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు కూడా ఒకసారి ఆ ఛానల్ని చూడండి, డెఫినెట్గా మీకు నచ్చింది. ఆ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మాత్రం కొట్టకుండా మర్చిపోకండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. సో టీవీలో ఎలాగైతే ఆదరించారు ఇక్కడ కూడా మమ్మల్ని అలాగే ఆదరించారు. మరి నీ కాంబినేషన్ ఆసియాన్ తీసుకురావడం, ప్రవీణ్ తీసుకొచ్చావేంట్రా? బేసిక్గా ఫస్ట్ దాన్ని అడిగాను, అన్న చెంప మీద ఇటు కొట్టింది అంతే. ఎక్కడ కూడా అక్కడ బయటికి వెళ్తే ఎందుకు వస్తారే? సరే ఓకే డన్ అండి, థ్యాంక్ యూ సో మచ్, గుడ్ లక్ రానుక. థ్యాంక్ యూ అన్న, బై బై.